హాయ్ అండి, నేను మీ శశి. గత కొద్ది వారాలుగా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని నెలలుగా, న్యూస్ కోసం టీవీ చూడాలన్నా లేకపోతే యూట్యూబ్లో ఏదైనా లేటెస్ట్ కంటెంట్, సాంగ్స్, ట్రైలర్స్ ఏదైనా చూద్దామన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకో రీజన్ అందరికీ తెలిసిందే, చెత్త డిస్కషన్స్, చెత్త డిబేట్స్, అసభ్యమైనటువంటి లాంగ్వేజ్, ఇంట్లో ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని చూడలేని ప్రోగ్రామ్స్. కొంతమంది న్యూస్ ఛానల్స్ అండి, అందరూ కాదు, కొంతమంది న్యూస్ ఛానల్స్ పదే పదే కొంతమందిని పిలిచి వాళ్ళని మళ్ళీ రిపీట్ చేసి మిగతా న్యూస్ ఛానల్స్లో కూడా వాళ్లే వెళ్ళి ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ హీరోని బాగా టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యాన్స్ని తిడుతూ, వాళ్ళ ఫ్యాన్స్ ఒకవేళ కాల్ చేస్తే వాళ్ళ కాల్స్ కట్ చేస్తూ చాలా బాగా నడిపించారండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల ముందు ఒక సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఫిల్మ్ క్రిటిక్, ఆయన బయలుదేరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని ఆయన ఫ్యాన్స్ని అసభ్యంగా తిట్టి రెచ్చగొట్టేలాగా మాట్లాడి టీవీలో కూర్చునేవాడు. సో అది కొన్ని రోజులు నడిచింది. దాని తర్వాత గొడవ సద్దు మణిగింది అనుకుంటే దాని తర్వాత ఇంకొక ఆవిడ బయలుదేరారు. సో ఇనిషియల్గా వి ఆల్ థాట్ దట్ షీ వాజ్ ఫైటింగ్ ఫర్ అ కాజ్ అండ్ ఇండస్ట్రీలోని ఒక ఇష్యూ గురించి షీటుకిట అండ్ అందరిలాగే నేను సపోర్ట్ చేశాను. ఓకే, షీఈస్ ఫైటింగ్ ఫర్ అ కాజ్ అండ్ వి ఆల్ షుడ్ స్టాండ్ బై హర్. బాగానే ఉంది, అక్కడి వరకు బాగుందండి. కాకపోతే దెన్ స్టార్టెడ్ ద రియల్ డీవియేషన్. ఏమంటే నాకు తిరిగి అడుగుతాను, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సాఫ్ట్ టార్గెటా? అందరూ ఎందుకంటే ఆయన్నే టార్గెట్ చేస్తారు. ఏం జరిగినా ఆయన మీద పడతారు ఎందుకు? ఆయన మీ గురించి ఆయన తప్పుగా చెప్పారండి, ఒక సజెషన్ ఇచ్చారంతే. అది రిపోర్టర్స్ గుచ్చి 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 ఆయన ఇదే టాపిక్ గురించి అడుగుతుంటే ఆయన రియాక్ట్ అయ్యారు, సజెషన్ ఇచ్చారు. ఓకే, దానికి మీరు చేసింది ఏంటంటే మీరు మాట్లాడిన పదం ఏంటి? వాళ్ళమ్మని తిట్టారు, వాళ్ళమ్మని తిట్టి మిడిల్ ఫింగర్ చూపించారు. మీకు లేదా మదరు? అమ్మ నాన్న అంటే మనకు దేవుళ్ళతో సమానం. సో అలాంటి మన కంట్రీలో అమ్మ నాన్నకి ఎంత అత్యున్నతమైన స్థానం ఇస్తామో అలాంటి కంట్రీలో వాళ్ళ అమ్మ గురించి, ఇన్ఫ్యాక్ట్ ఎవరి మదర్ గురించి అని మాట్లాడడం తప్పే, ఎలా మాట్లాడతానండి అట్లా, ముమ్మాటికి తప్పు. అండ్ పనిగట్టుకొని కొంతమంది న్యూస్ ఛానల్స్ కొంతమందిని అబ్బో పనికి ఆహార పథకం కింద తెగ మేపి వాళ్ళకక్కడే స్టే అరేంజ్ చేసి మళ్ళీ వాళ్ళ న్యూస్ ఛానల్లో కూర్చుని మళ్ళీ అక్కడే రిఫ్రెష్ అయ్యి మళ్ళీ న్యూస్ ఛానల్లో కూర్చుని మళ్ళీ డిబేట్స్లో పాల్గొని 24 గంటలు మీరు టీఆర్పీల కోసం గడ్డి తినే రేంజ్కి ఎదిగారండి. ఒకప్పుడు సోకాల్ న్యూస్ ఛానల్స్ అంటే సమాజం బాగుపడాలి, వీళ్ళు చాలా మంచి మంచి ట్యాగ్ లైన్స్ వాడతారు బ్రేక్స్లో అని అనుకునేవాడినండి. సోకాల్డ్ ఎన్ని చూసిన తర్వాత, ఈ చీప్ ట్రిక్స్ చూసిన తర్వాత అనిపించింది షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ యూ, ఇట్స్ హై టైమ్ సమ్మన్ స్పీక్ అబౌట్ దాట్, షేమ్ ఆన్ యూ. అండ్ ఒకటండి, ఆవిడ రీసెంట్గా ఆవిడ తన చెప్పు తీసుకొని తను కొట్టుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అన్నాన్ని సంబోధించాను, సో అన్నాన్ని సంబోధించిన దానికి నేను కొట్టుకుంటున్నానని చెప్పారు. అమ్మా తల్లి, మీలాంటి చెల్లెలు మాత్రం ఆయనకు ఉత్తమ, రోజుకో మాట మాట్లాడుతూ మాట మార్చే చెల్లెలు అయితే అవసరం లేదు. ఒక ఫైట్ గురించి, ఒక కాజ్ గురించి ఫైట్ చేయి, ఎవ్రీబడి విల్ సపోర్ట్ యూ. కాకపోతే రోజుకో మాట మాట్లాడుతూ, ఒకరోజు దేవుడని ఇంకో రోజు ఇలా వాళ్ళ అమ్మని తిడుతూ చాలా తప్పు. అండ్ సార్, సోకాల్డ్ క్రిటిక్ గారు, మీరనే మాట ఏంటండి? పవర్ స్టార్ అయితే ఏంటి, మెగాస్టార్ అయితే ఏంటి, ఎవడైతే నాకేంటి, వాడెవడైతే నాకేంటి, వాడు భయ్యా దాదాపు 40 సంవత్సరాల సినీ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి స్వయం కృషితో ఈ రోజున ఆయన మెగాస్టార్ అయ్యి మా గుండెల్లో అందరూ చిరస్థాయిగా ఉన్నారు. ఆయన చిరంజీవి అయ్యాడు. ఆయన ఆయన పట్టుకొని నువ్వని మాటలేంటి, వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఓకే, వెన్ యూ టాకింగ్ అబౌట్ పవర్ స్టార్, వెన్ యూ టాకింగ్ అబౌట్ మెగాస్టార్, జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ జస్ట్ టాక్ వెరీ రెస్పాన్సిబుల్లీ. కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్కి వాళ్ళ ఇన్స్పిరేషన్. మెగాస్టార్ గారు ఆయన కెరియర్ ఒక ఇన్స్పిరేషన్, పవర్ స్టార్ గారు ఆయన హ్యుమానిటీ, ఆయన హెల్పింగ్ నేచర్, ఎంతోమందికి ఆయన హెల్ప్ చేసిన విధానం కావచ్చు, ఆయన అందరూ అభిమానిస్తారు. ఒకటే నేను చెప్తున్నానండి, ప్లీజ్ ద సోకాల్ న్యూస్ ఛానల్స్ ఆల్సో, కొన్ని న్యూస్ ఛానల్స్, వెన్ యూర్ టాకింగ్ అబౌట్ పవర్ స్టార్ ఆర్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ మెగాస్టార్ ఆర్ ఎనీ అదర్ హీరో, ఏ హీరో అయినా కావచ్చండి, అందరి హీరోస్కి అభిమానులు ఉంటారు,
ఒక హీరో అని కాదండి. ఈరోజు నేను ఒక పవర్ స్టార్ అభిమానిగానో లేకపోతే మెగాస్టార్ గారు అభిమానిగానో ఇక్కడ రాలేదు, ఇక్కడ మాట్లాడలేదండి. ఒక సామాన్యుడిగా అరే టీవీ ఛానల్ చూడాలంటే భయ్యా నాకు తెలియక అడుగుతాను, ఒక న్యూస్ మంచి న్యూస్ చూద్దామంటే 24 గంటలు అదే డిస్కషన్, ఏదైనా బర్నింగ్ ఇష్యూ బర్నింగ్ టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. అరే నార్త్ ఇండియాలో జరిగిన ఒక ఘోరం కావచ్చు లేకపోతే ఇక్కడ పక్కన జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్ కావచ్చు, దాని గురించి టీవీలో చూద్దామంటే అది ఉండవు. 24 గంటలు ఇదే చెత్త డిస్కషన్. ఎస్ దేర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్, దేర్ ఇస్ అ బ్లడీ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. స్టాప్ చేయండి, ఇంకా చాలు, ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఫైనల్గా ఒక విషయం చెప్తున్నానండి, అందరూ కలిసి ఎన్ని మాటలైనా అనండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నైనా తిట్టండి, అన్నీ కూడా ఆయనకి దీవెనలే. ఓకే, కొత్త గొప్ప ఆయనకున్నటువంటి దిష్టి అది కూడా కొట్టేస్తుంది. ఓకే, ఆయనకి ఏం కాదు, మేమందరం ఆయన వెనకాలన్నాం. అండ్ ఒకటండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారనే కాదు, ప్రభాస్ గారు కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ గారు కావచ్చు, స్టైల్ స్టార్ బన్నీ కావచ్చు లేకపోతే రామ్ చరణ్ భయ్య కావచ్చు లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు అండి, మహేష్ బాబు గారు కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ భరత్ అని నేను, అండ్ నా పేరు సూర్య కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కానీ ఒకటండి, చాలా బాధేస్తుంది బాస్, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దిస్. అరే ఒక పక్క ఐపీఎల్ జరుగుతుంది, ఒక పక్క ఇన్ని విషయాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, బర్నింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి అరే ఈ డిస్కషన్స్ ఏంటి భయ్యా ప్రతిరోజు, అరే పుట్ ఎండ్ టు దిస్ బాస్ ప్లీజ్. ఎస్ ఒక ఇష్యూ కోసం ఫైట్ చేసింది ఆ అమ్మాయి, బాగానే ఉంది, ఎస్ దానికి ఒక సొల్యూషన్ వెతకండి, పుట్ ఎండ్ టు దిస్. అంతేగాని ప్రతిరోజు సాగదీసి 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 డైలీ సీరియల్ లాగా ఏంటిది, చిరాకు వచ్చింది భయ్యా, చాలు ఆపండి ఇంకా ప్లీజ్. అండ్ వెన్ యూ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ సెలబ్రిటీస్ ఆర్ ఎనీవన్, మెగాస్టార్ కావచ్చు, పవర్ స్టార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడండి. వెన్ యూ టాకింగ్ అబౌట్ సమ్మన్, బీ మోర్ రెస్పాన్సిబుల్ వెన్ యూ టాకింగ్.